ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నా నోటికి నోరై ఉండండి. ఎత్తబడుతున్న వాక్యమునైనా ప్రతి అక్షరమునైనా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మతో ముందుకు నడిపించమని, నీ యొక్క నైనా లోతైన మర్మాలు మాకు తెలియజేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యము చూసుకున్నట్లయితే మనము లోతులేని జీవనము, ఈ లోతులేని జీవనము అనే ఈ యొక్క వాక్యము చూస్తే ఏజ్కేలు 33:31 వచనములో దేవుణ్ణి ప్రేమించుటలో, ఏమంటంట, దేవుణ్ణి ప్రేమించుటలో అనని చూస్తున్నాము. నా జనులు రాదగిన విధముగా రాటము లేదు అనని చూస్తున్నాము. ఒకసారి చదివినట్లయితే నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే తన నోటితో ప్రేమను ఎంతో కనుపరుస్తున్నారు గాని లాభాన్ని అపేక్షిస్తున్నారు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రేమను చూపించటం లేదు. హల్లెలూయా. ఏమంటున్నా, నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు అనని చెప్తున్నాడు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ యొక్క నీ ఎదుట కూర్చొని నీ మాటలు వినుదురు గాని వాటిని ననుసరింపరు. హల్లెలూయా. అయితే ఇంకేమంటున్నాడంటే, నా మాటలు విందురు గాని వాటిని అనుసరింపరు, ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనుపరుస్తారు గాని వారి హృదయములో లాభాన్ని అపేక్షిస్తున్నారు. అంటే వాళ్ళకి ఏ మేలు కావాలి, ఏ సంతోషము కావాలి, నాకు ఈ మేలు వస్తే నేను దేవుని సన్నిధానానికి వస్తాను అనని నోటితో ఎంతో ప్రేమను కనుపరుస్తున్నారు, లాభాన్ని చూస్తున్నారు. కానీ దేవుడు మన యొక్క దేవుడు కోసము దేవుని సన్నిధానానికి రావటము లేదు అనని చెప్తున్నాడు. నా జనులు రాదగిన విధముగా నా సన్నిధానానికి రావటం లేదు అనని చెప్తున్నాడు. ఎందుకంటే వారిలో లోతుగా వేరు లేనందున, వారిలో లోతుగా వాక్యమనే వేరు లేనందున వారు వాక్యాన్ని గమనించలేకపోతున్నారు. చూడండి, ఆ యొక్క మార్కు 4:16-17 ఏమంటున్నాడంటే, వారిలో వేరు లేనందున అని చెప్తున్నాడు. హల్లెలూయా. లోతైన వేరు లేకపోవడం ద్వారా, లోతైన వాక్యములోకి వాళ్ళు నడిపింపబడకపోవడం ద్వారా అని చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. వాళ్ళలో ఏమంట, లోతైన వేరు, ఆ యొక్క వాక్యం అనే వేరు వారిలో లేదు గనుక వారు ముందుకు సాగలేకపోతున్నారు. వారు నోటితో ఎంతో ప్రేమను కనుపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలలో లాభాన్ని అపేక్షిస్తున్నారు. దేవుని సన్నిధానానికి పోతే నాకు ఈ మేలు జరిగిద్దా, నాకు ఇది వచ్చిద్దా, అది వచ్చిద్దా అనని లాభాన్ని అపేక్షిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, మార్కు 4:16 చూసినట్లయితే, అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించిన వారు. హల్లెలూయా. వాక్యము విని సంతోషముగా దాన్ని అంగీకరించాలి. నీ హృదయపూర్వకంగా అంగీకరించాలి. హల్లెలూయా. నీలో లోతుగా ఆ యొక్క వేరు లేనందున నీవు దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నావు. ఏంటంటే వింటున్నానని అనుకుంటున్నావు కానీ దాన్ని లాభాన్ని అపేక్షిస్తున్నావు. హల్లెలూయా. నువ్వు ఆ యొక్క చెవితో వింటావు కానీ నోటితో ఒప్పుకుంటావు కానీ
నోటితో ఎంతో ప్రేమగా మాట్లాడతావు కానీ నీ హృదయంలో లాభాన్ని అపేక్షిస్తున్నావు అని చెప్పడం జరుగుతుంది. చూడండి ఇంకా ఏమంటున్నాడంటే ఈ యొక్క 16 వచనంలో వాక్యము విని సంతోషముగా అంగీకరించాలి. హల్లెలూయా. ఏమంట వాక్యాన్ని విని లోతుగా ఆ యొక్క వాక్యాన్ని విని అంగీకరించాలి అని చెప్తున్నాడు. సంతోషముగా అంగీకరించాలి. ఏదో విన్నాము వెళ్ళాము వచ్చాము అంటే కాదు కానీ ఆ యొక్క వాక్యము లోతుగా నీ హృదయంలో ఫలివాద ఆ యొక్క నాటబడాలి అని తెలియజేస్తున్నాను. చూడండి 17 వచనము కానీ ఏమంటున్నదంటే అయితే వారిలో వేరు లేనందున. హల్లెలూయా. వారిలో ఏ వేరు లేదు? వాక్యం అనే వేరు లేదు. హల్లెలూయా. వాక్యం అనే వేరు వారిలో లేకపోవటం ద్వారా వాళ్ళు ముందుకు సాగలేకపోతున్నారు అని చూస్తున్నాము. చూడండి ఇంకా ఏమంటున్నాడంటే కొంతకాలము వారు నిలుతురు కాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడతారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడంటే వారు వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడతారు. హల్లెలూయా. ఎందుకంటే వారిలో వాక్యము లేదు, వారిలో జీవము లేదు, వారిలో ఆ యొక్క దేవుని యొక్క శక్తి లేక వారు ఆ వాక్యాన్ని లోతుగా ఆ యొక్క హృదయంలో అనుభవించుకోలేక వారు పడిపోతున్నారు. నోటితో ఎంతో ప్రేమను చూపిస్తున్నారు, అయ్యా మేము చర్చికి వెళ్తాము, అయ్యా మేము అది చేస్తాము ఇది చేస్తాము అంటున్నారు కానీ వారిలో వాక్యము లేదు. హల్లెలూయా. లోతైన వాక్యము కావాలి, లోతైన ఆ యొక్క వేరు కావాలి. హల్లెలూయా. ఈ యొక్క సాధారణంగా చూస్తే ఒక చెట్టు ఉన్నదని అంటే ఆ చెట్టుకు లోతుగా వేరు లోపలికి పోకపోతే పెద్ద గాలి వచ్చింది అనుకో ఏమైపోతుంది? ఆ యొక్క చెట్టు పడిపోతుంది. హల్లెలూయా. ఈ యొక్క లోకాలములో ఉన్న ఆ యొక్క చెట్టే లోతుగా భూమిలోకి పాతి ఆ యొక్క లోతుగా లోతులాగి పోకపోతే పెద్ద గాలి వస్తే పడిపోతుంది. అదే విధంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడంటే వాక్యము నిమిత్తము శ్రమ అయినా కానీ హింస అయినా కానీ ఇబ్బంది కానీ వస్తే అభ్యంతర పడతారు. హల్లెలూయా. అభ్యంతర పడి దాని నుంచి తొలగిపోతారు. హల్లెలూయా. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీవు లోతుగా వాక్యాన్ని గ్రహించు, నీవు లోతుగా వాక్యము నీ హృదయంలో పెట్టుకో తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఏమంటున్నాడంటే ఇంకా ఆ యొక్క 18లో వితరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐవిక ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమవుతుంది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని వింటారు కానీ అలా ఆ వాక్యము విని దాన్ని ఏం చేస్తున్నారంట విందురు గాని హైవిక విచారము వలన. హల్లెలూయా. వాక్యాన్ని వింటారు కానీ వాళ్ళు లాభాన్ని అపేక్షిస్తున్నారు. అక్కడ అంటున్నాడు కదా ఆ యొక్క యెజకేలు అంటున్నాడు కదా, మీరు ప్రేమతో నోటితో ఎన్నో ఒప్పుకుంటారు కానీ లాభాన్ని మీ హృదయాలలో లాభాన్ని ఈ రోజులలో ప్రతి ఒక్కళ్ళు లాభాన్నే చూస్తున్నారు. దేవుని సన్నిధానానికి వస్తున్నారంటే నాకేమి లాభము? నా యొక్క ఇల్లు కట్టబడుతుందా? నా యొక్క ఆరోగ్యము బాగవుతుందా? నా యొక్క ఇది అవుతుందా? లాభాన్ని చూస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, లాభము కాదు కానీ దేవుని దగ్గరికి వస్తే లోతైన జీవితం
నీ యొక్క జీవనాన్ని గడుపుతావు, లోతుగా వెళ్ళాలి అని తెలియజేస్తున్నాను. ఇంకొక మాట అంటున్నాడు ఆ యొక్క లూకా 6:48-49 ఏమంటున్నాడంటే, లోతు లేని పునాది అని అంటున్నాడు. ఒక ఇల్లు కట్టేది లోతు లేని పునాది అని చెప్తున్నాడు. చూడండి, ఆ యొక్క లోతుగా ఆ యొక్క ఇంటిని పునాది లోతుగా త్రవ్వి ఇంటిని కట్టబడకపోతే ఆ ఇల్లు కూలిపోతుంది. హల్లెలూయా. అది లూకా సువార్త 6:48 ఏమంటున్నాడంటే, లోతులేని పునాది. హల్లెలూయా. లోతులేని పునాది, లోతులేని జీవితము, లోతులేని నీ యొక్క ఆత్మీయ జీవితము అని తెలియజేస్తున్నాడు. చూడండి, లూకా సువార్త 6:48 ఒకసారి చదివినట్లయితే, వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడంటే, వాడు లోతుగా వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండాలి. హల్లెలూయా. ఏమంట, బండ మీద లోతుగా త్రవ్వి బండ మీద తన ఇల్లును కట్టుకోవాలి. హల్లెలూయా. తన హృదయం అనే ఇల్లును ఆ యొక్క బండ మీద కట్టుకోవాలి. ఏ బండ మీద? ఈ లోకం అనే బండ కాదు, క్రీస్తనే బండ మీద. హల్లెలూయా. ఏ బండ మీద అంటే, క్రీస్తనే బండ మీద కట్టబడాలి అని చెప్తున్నాడు. ఎలా అంట, లోతుగా త్రవ్వి క్రీస్తనే బండ మీద కట్టబడాలి అని తెలియజేస్తున్నాడు. చూడండి, ఇంకా ఏమంటున్నాడంటే, అట్నే కిందికి చూస్తే మనము వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడింది దానిక దానిని కదిలింప లేకపోయారు. హల్లెలూయా. నీ జీవితము గాని నీ యొక్క ఆత్మీయ జీవితము గాని ఆ యొక్క బండ మీద కట్టినట్లయితే ఎవరు వచ్చినా కానీ దాన్ని తొలగించలేరు. హల్లెలూయా. నీ యొక్క విశ్వాస జీవితము గాని దేవుని యొక్క క్రీస్తనే బండ మీద నీ యొక్క విశ్వాస జీవితాన్ని కట్టినట్లయితే నీ యొక్క విరుగు పొరుగు వారే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, ఎవరైనా కానీ ఆ యొక్క పునాదిని తొలగించలేరు. హల్లెలూయా. ఎటువంటి అపవాది వచ్చినా కానీ నీ యొక్క ఆత్మీయ జీవితము ముందుకు సాగుతుంది. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, అక్కడ లోతుగా త్రవ్వి పునాది వేయాలి. హల్లెలూయా. ఒక ఇంటిని నిర్మించాలి అనంటే ఆ ఇంటికి లోతుగా పునాది తవ్వి స్టాండర్డ్గా కట్టాలి. అలాగనే చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, లోతుగా త్రవ్వి ఆ యొక్క లోతైన పునాదిలో ఈ యొక్క బండ మీద కట్టినట్లయితే, క్రీస్తనే బండ మీద కట్టినట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితము దేవుడు దాన్ని ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఎంత పెద్ద అలలు వచ్చినా కానీ అది కదిలించబడదు అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, 49 ఏమంటున్నాడంటే, అవితే ఈ నా మాటలు ఏమంటున్నాడంటే, అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇట్లు కట్టబడి వాని పోలియుండును, ప్రవాహము దాని మీద వడిగా కొట్టెను, అది కూలిపడి ఆ వింటి పాటు గొప్పదని చెప్పాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, ఆ యొక్క ఇంటి పాటు గొప్పది అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మాటలు వినక, దేవుని యొక్క నడిపింపులోకి నడవక, లోతుగా త్రవ్వి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని లోతుగా కట్టయ్యా అని యేసు ప్రభు చెప్తుంటే, నీవు లోతుగా వెళ్ళయ్యా అని దేవుడు చెప్తుంటే, అయ్యా నేనైతే లోతుగా వెళ్ళను, ఏదో ఆదివారం వస్తాను వెళ్తాను, నాకు లాభం కోసమే నేను వస్తాను అని అంటే,
ఆ యొక్క ప్రభావం పెద్ద వరద వచ్చి ఆ యొక్క ఇంటి మీద కొట్టగానే ఆ యొక్క విల్లు కూలిపోతుంది. అదే చెప్తున్నాడు, నీ యొక్క ఆత్మీయ జీవితము కానీ పెద్ద సమస్యల వల్ల పెద్ద తుఫానుల వల్ల నీ మీద ప్రభావం కొట్టగానే నీవు కోల్పోతావు నీ యొక్క ఆత్మీయ జీవితము. హల్లెలూయా. ఆత్మీయంగా చూస్తే దేవుడు అంటున్నాడు, నీ యొక్క ఆత్మీయ జీవితము బండ మీద కట్టినదై ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయ జీవితము బండ మీద స్టాండర్డ్గా కట్టి ఉండాలి. ఏ బండ అంటే క్రీస్తు అనే బండ మీద కట్టి ఉండాలి అని తెలియజేస్తున్నాను. నీవు లోతుగా త్రవ్వక నేల మీద కొట్టినట్లయితే పెద్ద గాలి వచ్చి పెద్ద తుఫాను వచ్చి నీ యొక్క ఇంటిని నాశనం చేస్తుంది, నీ యొక్క ఆత్మీయ విల్లును నాశనం చేస్తుంది, నీ బ్రతుకును నాశనము చేస్తుంది. హల్లెలూయా. ఈ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, నీ యొక్క బ్రతుకును కట్టుకో, లోతుగా త్రవ్వు. ఈ వాక్యం అనే లోతుగా త్రవ్వు, లాభాన్ని అపేక్షించమాకు. హల్లెలూయా. నేను దేవుని సన్నిధానానికి పోతే నాకేమి లాభము అని నేను హృదయంలో అనుకోవద్దు. దేవుడు నీ పట్ల నా పట్ల చేసిన ఆ యొక్క గొప్ప త్యాగము, ఆ యొక్క గొప్ప బలియాగము, నీ పాపాల కోసము నా పాపాల కోసము ఆయన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క లోతైన వర్తమానము గ్రహించలేకపోతున్నావు. ఏమంట? లోతైన ఆ యొక్క వర్తమానము గ్రహించుట లేదు అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఏమిటంట? లోతుగా వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాము అని చెప్తున్నాడు. చూడండి, ఇంకో మాట ఏమంటున్నాడంటే ఆ యొక్క మత్తయి 7:24-27 ఏమంటున్నాడంటే బండ మీద తన వింటిని కట్టుకోవాలి అని తెలియజేస్తున్నాడు. మత్తయి 7:24 కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టిన బుద్ధిమంతుని పోలియుండును. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడు, బుద్ధిమంతుని పోలి ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. ఏమంటున్నాడంటే, ఈ యొక్క వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద, క్రీస్తు అనే బండ మీద తన ఇల్లును కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. చదవండి బ్రదర్. వాన కురిచెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడలేదు గనుక, వేయబడిన గనుక అది పడలేదు. హల్లెలూయా. ఏమంట? ఆ యొక్క పునాది బండ మీదే కట్టబడినది గనుక, స్టాండర్డ్ గా కట్టబడినది గనుక, లోతుగా త్రవ్వి బుద్ధిమంతుని పోలి ఆ యొక్క బండ మీద కట్టుకున్నాడు. హల్లెలూయా. లాభాన్ని అపేక్షించట్లేదు అక్కడ, లోతుగా త్రవ్వి ఆ యొక్క బండ మీద కట్టాడు. హల్లెలూయా. తన విల్లును ప్రతివాడు తన బండ మీద కట్టుకోవాలి, క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి, ఈ లోకమనే బండ మీద కాదు. హల్లెలూయా. ఈ లోకమనే ఆశతో కాదు, ఈ లోకమనే ఆలోచనతో కాదు, ఈ లోకమనే తలంపుతో కాదు. నీవు జీవించే జీవితము ఎలాగా ఉన్నది? దేవుల్లో విశ్వాసముతో ఉన్నదా? దేవుల్లో లోతుగా ఉన్నావా అనేది కావాలి అని తెలియజేస్తున్నాడు యొక్క సమయంలో. హల్లెలూయా. లోతైన జీవితము. హల్లెలూయా. నీవు లోతైన విశ్వాసము కావాలి. హల్లెలూయా. నువ్వు లాభాన్ని అపేక్షించవద్దు. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట అంటున్నాడు. ఎఫెసీ 4:14 ఒక మాట అంటున్నాడు. చూడండి, ఎఫెసీ 4:14 అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనలతోను తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్ర
ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత వెగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన మనస్సు విషయములో వెదుగుదాము. మనము అన్ని విషయాలలో వెదుగుదాము. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఈ యొక్క కల్పించు కల్పన కథలు కాదు. హల్లెలూయా. ఏమంట కల్పించు కల్పన కథలు కాదు. హల్లెలూయా. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక మనుష్యుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పుడు మార్గములకు లాగు కుయుక్తి గల గాలికి కొట్టుకొని పోవు. హల్లెలూయా. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత వెగరగొట్టబడిన పడిన వారమైనట్లు ఉండుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములో వెదుగుదాము. హల్లెలూయా. కల్పించు కల్పన కథల చేత కాదు, మాయోపాయాల చేత కాదు, వంచనల చేత కాదు. హల్లెలూయా. ఏమంట ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకుపోయే అలల చేత కాదు, వెగురుగొట్టబడిన వారంగా ఉండకుండా దేవుని యొక్క శక్తితో క్రీస్తు వలె ఉండాలి. హల్లెలూయా. ఏమిటంట క్రీస్తు వలె, క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలి. ఏమంట ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనము మనమన్ని విషయములలో వెదుగుదాము. హల్లెలూయా. అన్ని విషయాలలో వెదగాలి క్రీస్తు వలె అనని తెలియజేస్తున్నాడు. మరి ఈ రీతిగా దేవుడు నిన్ను నన్ను లోతైన వాక్యాన్ని వినటానికి లోతైన వర్తమానము. హల్లెలూయా. లోతైన వేరు కావాలి మొదట. హల్లెలూయా. దేవుని ఎంతో ప్రేమించాం బ్రదర్ అని చెప్తాము కానీ లాభాన్ని అపేక్షిస్తుంటాము. నీలో లోతైన వేరు కావాలి అని తెలియజేస్తున్నాడు దేవుడు. మరి దేవుడు ఈ రీతిగా మనకు లోతులేని పునాది బండ మీద కట్టబడినదై ఉండాలి అని తెలియజేస్తున్నాడు. క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. హల్లెలూయా. ఈ లోకం అనే బండ మీద కాదు, ఈ లోకం అనే ఆశ మీద కాదు, క్రీస్తు వలె ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యొక్క సమయంలో దేవుడు నీతో ఏమని చెప్తున్నాడంటే నీ జీవనాన్ని లోతుగా జీవించాలి, దేవుని వాక్యంలో లోతుగా జీవింపచేయాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూటాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, నీకు స్తోత్రమయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాము. ఏసయ్యా, మరి తండ్రి లోతైన జీవనము నాయనా నీవు అంటున్నావు. మరి ప్రేమతో నోటితో ప్రేమను ఎంతో కనుపరుస్తారు కానీ వాళ్ళ హృదయాలలో లాభాన్ని అపేక్షిస్తున్నారు అని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఏసయ్యా నీకు వందనాలు. లోతైన వేరు మాలో ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ వాక్యం అనే వేరును మాలో పెట్టమని ప్రార్థిస్తున్నాము. నాయనా కల్పించు కల్పన కథల వైపు మేము చూడక, అలల చేత కొట్టబడక నాయనా నీకు మాదిరిగా క్రీస్తుకు మాదిరిగా మేము ముందుకు సాగేలాగా నీ పరిశుద్ధాత్మతో ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.